మహాచండీ దేవి దర్శనంలో ఇస్తున్న అమ్మవారి రోజు. అమ్మవారిని దర్శించుకోవటం కోసం నేను దుర్గా టెంపుల్కి వెళ్తున్నాను. ఫిఫ్త్ డే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లైన్ వినాయకుడి టెంపుల్ దగ్గర నుంచి. నేను అయితే లైన్లోకి వచ్చేసాను, మా వారు వెహికల్ ఇస్తున్నారు. వినాయకుడి దండం పెట్టేసుకుని లైన్ స్టార్ట్ అవుతున్నాను నేను. ఇంకా మా వారు ఎప్పుడు యాజ్ యూజువల్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి హీరోస్ కూడా అంతే. ఈరోజు జనం లేరు, నాకు తెలిసిన ఒక 1 అవర్లో దర్శనం అయిపోతుంది అనుకుంటున్నాను. ఎవ్రీడే 4-5 అవర్స్ పడుతుంది కదా, ఈరోజు ఖాళీగా ఉంది. అరౌండ్ టైం వచ్చి 2 అయింది. మా వారు అయితే ఖాళీగా ఉంది కదమ్మా, తొందరగా నడు దర్శనం అవుతుంది అంటున్నారు. మన కాళ్ళకేం బొబ్బలు వచ్చినాయి, మనం నడవలేకపోతున్నాము. కష్టపడి ఎట్టకేలకి 5 వరకు వచ్చేసాము. అలాగే కాళ్ళు నొప్పులతోటి పక్కనే ఉన్న ఫ్లైఓవర్ చూసారా ఎంత బాగా అనిపించిందో మీకు. నాకు అయితే చెమటలు పట్టిన ఆయాసం కూడా వస్తుంది, నడవలేకపోతున్నాను. చూసారా ఎంత ఖాళీ ఉందో, పాపం నా కోసం ఇక్కడ ఆగారు. నేను ఇప్పుడు దగ్గర వరకు వచ్చేసాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దసరా టైంలోని లైన్ అవుతే. ఈరోజు చాలా ఖాళీగా ఉంది, దగ్గరికి వెళ్ళాక చూడాలి మరి క్లౌడ్ ఎలా ఉంటుందో ఏంటో మరి. యా ఫైనల్లీ వచ్చేసాము. ఈరోజు కూడా మీరు రోజులాగే దండం పెట్టుకోండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడాని. చాలామంది అమ్మవారిని దర్శించుకోలేకపోవచ్చు. నేను మీకు అమ్మవారి టెంపుల్ని చూపిస్తున్నాను. మీ మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరాలని, ఎలాంటి సమస్యలైనా తొలగిపోవాలని అమ్మవారు దండం పెట్టుకోండి, పెట్టుకుంటారని అనుకుంటున్నాను. సో నేను ఇంకా లోపల వరకు వచ్చేసాను కాబట్టి ఇంకా నేను వీడియో క్లోజ్ చేసేయాలి. మీకైనా చూపిస్తున్నాను చూడండి కొంచెం. ఇంకా స్వెట్ అయితే ఫుల్ ఉంది, అసలు నడవలేకపోతున్నాను. దగ్గరికి వచ్చిన తర్వాత జనం ఇప్పుడున్నారు. ఇప్పటి వరకు లైన్లో ఫ్రీగానే వచ్చేసాము, ఇప్పుడు జనం వెనకాల బాగా ఎక్కువ. నా చూసారా మా వెనకాల, లోపలంతా ఖాళీగానే ఉంది. దర్శనం ఫ్రీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం రావటం వల్ల కొంచెం ఖాళీగా ఉంది. ఒక 1/2 అవర్లో అయితే వచ్చేసాం పైకి, దర్శనం కూడా అయిపోయింది. వెనక వైపు నుంచి అమ్మవారి టెంపుల్ వ్యూ తీసాను. చూడండి ఎంత బాగుందో. మరొకసారి దండం పెట్టుకోండి, నచ్చితే లైక్ చేయండి. టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాను. చూసారా ఎంత జనం ఉన్నారో అసలు బయట. ఈరోజు రోజు లైన్లో ఉంటారు, ఈరోజు అయితే లైన్లో కాదు. దర్శనం అయి వచ్చిన జనం ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. నేను మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి పక్కన నుంచి ఉన్నాను. ఫైనల్లీ మా వెహికల్ వచ్చేసింది, మేము కూడా కిందకు వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ ఫ్లైఓవర్ని మళ్ళీ చూసాయండి అందరూని. కిందకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ చూపిస్తాను మీకు వినాయక టెంపుల్ని. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.